Amen. Praise the Lord. Hallelujah. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదా? ఈ ఓపెన్ హెవెన్స్ ప్రార్థన కూడికకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. డియర్ చర్చ్ అండ్ ద బిలీవర్స్, హౌ ఆర్ యు డూయింగ్? ఐ వెల్కమ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఫర్ దిస్ ఓపెన్ హెవెన్స్ prayer time. Amen. God answers our prayer. We should know how to pray. Prabhu mana prarthanalu javabu dai chestadu. Ela prarthan cheyalo nerchukovali, prarthana cheyali. Ee bhayankaramaina dinallo ee prarthana manalni prati paristhithi nunchi tappinchi aayana edutu nilabadaniki dhairyanni kaligachestundi. Prabhu annaru ee maatani లూకాసు వార్త 1:36లో. కనుక ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాం. ప్రార్థన చేయండి, అలాగే మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. అప్పుడు మనం అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. ముందు మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏం ఇటువంటి భయంకరమైన దినాల్లో ప్రార్థనే మనకు జీవాన్ని ధైర్యాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయటం వల్ల ప్రభుతో మనం ఏకమై ఆయనతో కలిసి ప్రార్థన చేస్తున్నాం. చిన్న బైబిల్ అంటుంది పరిశుద్ధ ఆత్మ దేవుడు మన ఆత్మతో కలిసి మనం కలిసి దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎంత గొప్ప ధన్యత! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. కూడికను ప్రారంభించడానికి ముందు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తాను. అమెరికాలో ఒక రాష్ట్రంలో కొంచెమంది సైంటిస్టులు ప్రార్థన, ఎఫెక్టివ్ ప్రేయర్ ఎవరి వల్ల జరుగుతుంది, ఏది దేవుని సన్నిధి కంటే ఎఫెక్టివ్గా అంటే దేవుని సన్నిధికి వెళుతుంది అని ఒక రీసెర్చ్ చేశారంట. In America, they have done a research, which prayer is so effective on this earth. So they called all different groups of people, different groups of faith. Aneka viswasalu untaru kada, valla valla viswasam. Pilichar. Pilichin tarvata, okkokka viswasaniki sambandhinchina vallanu kuchipetti, vallakante earphones anni petti, ప్రార్థన చేయించారంట. సో అవన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసి చూశారు. అందరూ ప్రార్థనలు చేశారు. అన్ని విశ్వాసం ఒక విశ్వాసని ప్రభువు నమ్మిన ఆయన తీసుకొచ్చి ఆత్మతో నింపబడిన వ్యక్తి టైం వచ్చింది. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇయర్ ఫోన్స్ అంత పెట్టి ప్రార్థన చేయించారు. ఆయనది కూడా అయిపోయింది. తర్వాత అన్నీ కూడా ఒకసారి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఆత్మతో నింపబడి ప్రార్థన చేశారో అది చాలా ఎఫెక్టివ్గా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. దాంట్లో ఒక శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అది నిజంగా పరలోకానికి వెళ్ళింది అని ఒక నిర్ధారణకు వచ్చారు. పెన్సిల్వేనియా అని ఒక స్టేట్ ఉంది కదా అమెరికాలో, అక్కడ నేను దీని ఒక 1 ఇయర్ కింద చదివాను. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అటువంటి ఆత్మతో నింపబడి ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. ప్రేయర్ యుద్ధం నేర్చుకోవాలి మనం. ఆమేన్. ఓకేనా? ఈ కొడుకను ప్రార్థన చేస్తే మనం ప్రారంభిద్దాం. అందరూ తల వంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మహా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మా గృహాల్లో మేమందరూ కూడా ఈ విజ్ఞాపన ప్రార్థన నేను ప్రేయర్ టైం ఓపెన్ హెవెన్స్ మేము జరిగిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి. ముఖ్యంగా మాతో మాట్లాడండి ప్రభువ. మీ అనేక సంగతులు, మర్మాలు, ప్రార్థన గురించి మాకు తెలియజేయండి, మాకు నేర్పించండి. అలాగే దేవా, ఈరోజు మా స్తుతి ఆరాధన కూడా మీ
మహా గొప్ప సన్నిధి మా గృహాల్లో దిగి వచ్చును గాక. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, ముఖ్యంగా మీ హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి. మీకే వందన. అనేకులకు ఈరోజు ప్రార్థన వారికి వారి జీవితాలు నేర్చుకొని ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేర్చుకొని వాళ్ళ ప్రార్థనలకు మీరు జవాబిస్తారు మేము నమ్మి మీకే వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అందరూ కూర్చున్నారు కదా, దయచేసి కూర్చోండి, మీ బైబిల్స్ తెరవండి. ప్రార్థన సమయం, కొద్దిసేపు దేవుని సన్నిధిలో కుటుంబాలుగా ప్రార్థన చేద్దాం, సరేనా? బైబిల్స్ బుక్స్ తెరిచిపెట్టుకోండి, పాట పాడి దేవుని మాయపరుద్దాం. మొదట యుద్ధము యెహోవాదే అనే పాటను పాడి దేవుని మాయపరిచిన తర్వాత స్తుతి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా చెప్పలు కొట్టి పాటను పాడదాం. యుద్ధము యెహోవాదే చెప్పలు పడదాం. ఎరి
ఒక దేవుడు మనకుండ భయమేలా మనకింక యుద్ధము సాతాను గర్జించి సింహం వల్లే వచ్చిన యూదా గోత్రపు సింహం ఆయన యేసయ్య మనతో ఉన్నారు. ఆమె భయపడవద్దు. ఆయన ఒక్క మాట చెప్పగా సముద్రం అన్ని కూడా నిమ్మలమైపోయినాయి. ఒక్క మాట చెప్పగా 30 ఏళ్ళ నుంచి పడిపోయిన వాడు లేచి నడిచాడు. అటువంటి యూదా గోత్రపు సింహం గర్జించబోతున్నాడు ఈరోజు. హల్లెలూయ. ఆమె లక్ష్మార్థ మంత్రం చెప్పండి. భయపడవద్దు. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైనా యేసయ్య మన సింహమైనా యేసయ్య మనంత యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. ఎవరు లేరు రాజులు మనకే లేరు, ఏ మనిషి లేరు, ఏ ఆధారం లేదు. కానీ మనకున్నదంతా సైన్యములకు అధిపతి అని యెహోవా చెప్తాం అందుకు. ఆమేన్. రాజులు ఆరాధిస్తున్నారు ఏంజల్స్, రైట్? ఓ నమ శక
Yeah.
వెల్ హల్లెలూయా ప్రైజ్ గాడ్ ఓకేనా అందరూ మన బైబిల్స్ తెరుద్దాం రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20:1-3 చదుదాం సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20 ఫ్రమ్ వర్సెస్ 1-3 చదుదామా ఇదైన తర్వాత మోయాబీలను అమ్మోనియలను మోయానీయులతో కొందరు దండెత్తి యోషపాత్ మీదకి వచ్చిరి అంతలో కొందరు వచ్చి సముద్రమున అవల నుండి సిరియాల తట్టు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది చిత్తగించుము వారు హసనోతామారు అను ఎన్గేదిలో ఉన్నారని యోషపాతుకు తెలియజేసిరి ప్రైస్ గాడ్ అందుకు యోషపాతు భయపడి యహో వద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరించవలెనని చాటింపగా అండ్ జోషపాత్ ఫియర్డ్ అండ్ సెట్ హింసెల్ఫ్ టు సీక్ ద లార్డ్ అండ్ ప్రొక్లెయిమ్ ద ఫాస్ట్ త్రూ అవుట్ ఆల్ జూదా జోషపాత్ వెరీ గుడ్ కింగ్ మంచి రాజు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ రాజు దేవుని సేవించేవాడు దేవుని పట్ల భయభక్తు కలిగి ఉన్న రాజు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఈయన మీదకి గొప్ప సైన్యం వచ్చింది మోయాబేట్స్ అమోనైట్స్ అండ్ మెనునైట్స్ అని ముగ్గురు భయంకరంగా దండెత్తి వచ్చేశారు అప్పుడు మెసెంజర్స్ వచ్చి ఏమన్నారంటే ఏ లార్జ్ ఆర్మీ ఇస్ కమింగ్ అగెయిన్స్ట్ యూ ఫ్రమ్ ఎడోమ్ from the other side of the Dead Sea. They are already in Hazazon Tamar. Anaru vachesindi annadu bayapadipadu. Praise God. Fear. Devuni patla bhayam kaligunna manishe. Devudante bhayam undi. Devuni patla bhayam kaligunnadu. Baane unnadu kaani okka sari chudandi devuniki stotram. Asha kumardaina Yoshapatu ela vaadante దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడని 2:17:3 ద లార్డ్ వాస్ విత్ జోషపాత్ బికాస్ ఈ లివ్డ్ యాజ్ హిస్ ఆన్సెస్టర్ డేవిడ్ హ్యాడ్ లివ్డ్ ఏమంటుంది అందుకే యోషపాత్ 17:3 యోషపాత్తో దేవుడు ఉన్నాడంట యహోవా అతనికి సహాయుడై ఉండగా యోషపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభించిన దినం నడిచిన మార్గం అందు నడిచాను హీ వాస్ లైక్ హిస్ ఆన్సెస్టర్ డేవిడ్ ప్రైజ్ గాడ్ ఆశా కుమారుడు మంచి రాజు దేవుని పైన భయభక్తులు కలిగి ఉన్నాడు అకస్మాత్తుగా ఇతని మీదకి భయంకరమైన శత్రువులు వచ్చేసి భయపడిపోయాడు ఈరోజు అపవాది దగ్గర ఉన్న పెద్ద ఆయుధం ఏమంటే భయం రేపటి గురించి భయం భవిష్యత్తు గురించి భయం ఎగ్జామ్ భయం ఉద్యోగం భయం అన్ని భయమే ఆ భయమును ఆధారం చేసుకొని భయం పడితేనే భయపడుతున్నప్పుడే మనం ద్వారములు తెరుస్తున్నాం యోబు ఏమన్నాడంటే నేను ఏదైతే భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది ప్రైజ్ గాడ్ నేనేమైతే వచ్చి అదే నా మీదకి వచ్చి ఎందుకంటే భయపడుతున్నాడు ఆయన కూడా నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో అది జరిగిందేమో దేవుని దగ్గర పోయి అడుక్కుంటాం దేవుని దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఆ అర్పణలు ప్రభువా మా వాళ్ళని క్షమించి భయపడుతూ చేస్తున్నాడు దేవుణ్ణి మనం సేవించడం ఆరాధించడం అంతా ప్రేమతో నా దేవుడు నాతో ఉన్నాడు నాకు ఏ భయం అటువంటి చేసినప్పుడు మనం ద్వారాలన్నీ మూచుకొని ఉన్నాం ఎప్పుడైతే భయపడతామో ద్వారములు తెరవబడతాయి ఆ తెరబడిన ద్వారంలో నుంచి లోపలికి రావాలని అపవాది భయపడదు అపవాది ప్రయత్నిస్తాడు దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్ టు హిమ్ ఇది ఇక్కడ జరిగింది చూడండి ఆయన జోషపాత్ వాస్ అఫ్రేడ్ భయపడిపోయాడంట ఇట్ సేస్ గాడ్ ఇస్ విత్ హిమ్ దేవుడు అతనితో ఉన్నాడు ఈరోజు ప్రియ తమ్ముడు చెల్లి కుటుంబం ఎందుకు భయపడుతున్నావు రక్షించబడ్డావు బాప్టిజం తీసుకున్నావు అభిషేకించబడ్డావు చెప్పు హల్లెలూయా మందిరంలో ఉన్నావు ఓ అంత భయపడతావు భయపడవద్దు ఫియర్ ఇస్ టార్మెంటింగ్ ఇట్స్ లైక్ టార్మెంట్ ఆ భయం అనేది మనిషిని భేదిస్తుందంట అని యోహాన్ రాసిన పత్రికలో అన్నాడు భయపడవద్దు గొప్ప దైవజనులైన మోరిస్సులో గారు లేట్ మోరిస్సులో
ఆయన ప్రభుని నిద్రించారు మొన్న లాస్ట్ మంత్ బ్యాక్. ఆయన అన్నాడు ప్రతి 10 విశ్వాసుల్లో 8 మంది భయపడతారంట. అవుట్ ఆఫ్ 10 బిలీవర్స్ 8 మూవ్ ఇన్ ఫియర్ అన్నాడు. మనం భయపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూదా గోత్రపు సింహం మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. భయపడి ఒక మంచి పని చేశాడు. భయపడి అతీతి చేయకుండా సరే ఒక ఫాస్టింగ్ డిక్లేర్ చేసినాడు. అందరూ వచ్చేయండి మందిరం దగ్గరికి. అందరూ వచ్చేసారు మందిరం దగ్గరికి. భయపడిపోయాడు అంతా మనమందరూ. ద పీపుల్ ఆఫ్ జూడా కేమ్ టుగెదర్ యాస్ ద లార్డ్ ఫర్ హెల్ప్. దే కేమ్ ఫ్రమ్ ఎవ్రీ టౌన్ ఫ్రమ్ జూడా. 4 వచనం అంటుంది, యూదా వారులందరూ కూడా దేవుని దగ్గర సహాయం చేయడానికి. వెరీ గుడ్. మనం అట్లా పరిగెత్తిపోలే దేవుని దగ్గర. ఈరోజు కూడా మనిషిని భయపడుతుంది. ఈరోజు చాలామంది ఎందుకు చనిపోతున్నారంటే ఈ వైరస్ వల్ల, ముఖ్యంగా భయం. ఎంత టార్మెంట్ చేస్తుందంటే, ఎంత భయపెడుతుందంటే, ఏదో అయిపోయిందని భయపెట్టి తర్వాత వచ్చిన వాడిని కూడా బయట వాళ్ళు చూస్తే వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గరికి రాకుండా పరిగెత్తిపోవడం. కుటుంబాల్లో ప్రేమ ఐక్యత లేదు. భార్యను చూసే భర్త, భర్త కోసే భార్య భయపడి పిల్లల దగ్గర రాకపోవడం. ఎటువంటిది లోపల తీసుకొచ్చాడు చూడండి. దేవునికి స్తోత్రం. అదే కాదు, ఎటువంటి పరిస్థితి అనే ఈరోజు భయం. దీని అంతటి కూడా పారదోలేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. వీళ్ళు మంచి డిసైడ్ చేశారు, మనమందరం దేవుని దగ్గర అడుగుదాం. ప్రైజ్ గాడ్, లెట్ అస్ ఆస్క్ ది లార్డ్ అని అందరూ కూడా మందిరం దగ్గర కలుసుకుందామన్నాడు. వచ్చేయండి టెంపుల్ దగ్గరికి, సొలొమోన్ టెంపుల్ అందరూ వచ్చేయండి. అందరూ కూడా మందిరం దగ్గరికి రావాలని నిర్ణయించాడు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. 5 వచనం, ద పీపుల్ ఆఫ్ జూడా అండ్ జెరూసలేం మెట్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ద న్యూ టెంపుల్ న్యూ కోర్ట్ యార్డ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దెన్ జోషపాత్ సుడ్ టెంపుల్ దగ్గరకు వచ్చారు. 6 వచనం, 5 యోషపాత్ యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజం కూడిన యూదా యెరూషలేం జనుల మధ్యకి నిలబడి, ఓ అన్నాడు, మా పితరుల దేవా యెహోవా, ఆకాశం ముందు దేవుడు ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడు, పరాక్రము గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. And he said, Lord God of ancestors, you are the God in heaven. You rule all the kingdoms of the nations. You have power and strength, so no one can stand against you. Oh, what a God. Amen. Manchi param prarthana. Well, anta kuda idi prarthana chestunto vacharu. Ikka nunchi prarthana chestunto prarthana chesadu. Ekkada 4 vachanam, from 4th verse to 12th verse prarthana chesadu. Amen. 12th one, our God punish those people who have no power against his large army that is attacking us. We don't know what to do, so we look to you for help. 12th vachanam chudandi, 12th verse, maa deva nee variki teerpu teerchava, maa meediki vachuchuna ee goppa sainyamuto yuddhamu cheyataku maaku shakti chaladu, emi cheyataku maa tochadu, neeve maa dikku ani prarthana. Oh, wonderful prayer. దేవా మాకు చేత అవ్వదు, ఏం ప్రార్థన చేయాలో తెలియదు, మాకు ఏం చేయాలో కూడా తెలియదు, మేవే మా దిక్కు. ఈరోజు కూడా అట్లా అనాలి, దేవా మేము లోకంలో బతుకుతున్నాం తిరుగుతున్నాం, నీవే మా దిక్కు. మీరు అన్నారు కదా ఈ సంవత్సరం, నేనే మీ జీవం, జీవం దయచేయండి మాకు. ఈ కష్ట పరిస్థితుల్లో మేము బయట ఉద్యోగాలు పోలేక ఆర్థిక ఇబ్బంది, మీరే మా దిక్కు. పిల్లలు చదువులు కూడా మీరే మా దిక్కు. అన్నిటి కూడా ప్రార్థన చేయాలి. ప్రభు పరిస్థితులు మారతాయి. మా కుటుంబం మారలేదు, నా పిల్లలు మారడం లేదు, నా బంధువులు, నా భర్త, నీవే మా దిక్కు. ఏమి తోచదు ప్రభు మాకు. వండర్ఫుల్. ఇది నాకు అన్ని తెలుసు, ఏమి చేయటకు మాకు తోచదు. వాట్ ఈ సెడ్, వీ డోంట్ నో వాట్ టు డూ. వీ డోంట్ నో ఆల్ ద టైమ్స్ వీ డోంట్ నో లార్డ్. అందుకే బైబిల్ అంటే యూ డోంట్ నో హౌ టు ప్రే. రోమన్స్ 8:26-27 పౌలు అన్నాడు, ఎలా ఏం ప్రార్థన చేయాలో నీకు తెలియదు, నిజంగా తెలియదు మనకు. బట్ ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ అస్ టు ప్రే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తా అంట ప్రార్థన. వాట్ వండర్ఫుల్ దిస్. ప్రైజ్ ద లార్డ్, రైట్? హల్లెలూయా, ఆమేన్. ఎలా ప్రార్థన చేయాలి? మంచిది, ఇక్కడి వరకు బాగుంది. ప్రార్థన చేశావు, ప్రార్థన చేసిన తర్వాత
దేవుడు జవాబిస్తే కదా ఆ ధైర్యం వచ్చేది. ఊరికి ప్రార్థన చేసి ఈ రోజుల్లో అదే మనకు సమస్య వచ్చేది. ప్రార్థన చేసాం, ఎట్లా ఏం జవాబు లేదు, ఎట్లా చూడు. ఆ రోజుల్లో అందరితో దేవుడు మాట్లాడాడు కదా. ఎవరెవరితో మాట్లాడతారు? రాజులు, యాజకులు, ప్రవక్తలు. వీళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వీళ్ళ పెదవులు నోటి ద్వారా వీళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. వండర్ఫుల్. ఆ గుంపులో ఒక యాజకుడు ఉన్నాడు, మంచిది. ఆయన పేరు చూడండి, 13వ వచనం. ఆల్ ద మెన్ ఆఫ్ జూడా స్టూడ్ బిఫోర్ ద లార్డ్ విత్ ద బేబీస్, వైఫ్స్ అండ్ చిల్డ్రన్. బా, అందరూ నిలబడినారు. ఎవరు? భార్య, భర్త, పిల్లలు, చంటి పాలు తాగే పిల్ల, అందరూ వచ్చేసినారు. అది చూసినాడు దేవుడు. ఆహా, వండర్ఫుల్. మనం అలా కుటుంబంగా మనం తగ్గించుకుని వస్తే నిమిషంలో దేవుడు అన్నీ తీసేస్తాడు, అన్నీ మార్చేస్తాడు ప్రభు. చిన్న ప్రార్థన చేశారు అంతే. చూడండి, దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఎంటర్డ్ జహాజీల్. దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఎంటర్డ్ జహాజీల్ వాజ్ జెకరయా సన్. జెకరయా వాజ్ బెనియా సన్. బెనియా వాజ్ జైల్ సన్. అండ్ జైల్ వాజ్ మత్యాన్ సన్. జహాజీల్ ఎ లీవైట్ అండ్ ఎ డిసెండెంట్స్ ఆఫ్ ఆసాప్ స్టూడ్ అప్ ఇన్ ద మీటింగ్. జహాజీల్ అప్పుడు మత్యానికి పుట్టిన యహియేలు అంటుంది ఇంగ్లీష్ తెలుగులో, కుమారుడైన బెనియా కుమారుడు జెకర్యా, చూడు అక్కడి నుంచి వచ్చిన జహాజీల్ అని ఒక లేచి నిలబడినాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ హిమ్. ఈరోజు ప్రతి ఒక్కరి మీద అటువంటి ఆత్మ దేవుడు కుమరించబోతున్నాడు. ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత జవాబు వస్తే కదా ధైర్యం మనకు, అవునా? ప్రైజ్ గాడ్. ప్రార్థన చేశారు, జవాబు రావాలి, ఇమ్మీడియట్గా జవాబిచ్చాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ దట్ లీవైట్. ఆసాపు సంతతి చెందినవాడు. ఆసాపులు మ్యూజిషియన్స్, లోపల మందిరంలో పాట పాడేవాడు. లేచి నిలబడినాడు. నిలబడి ఈ సెడ్, లిసన్ టు మీ కింగ్ జోషబాత్ అండ్ ఆల్ యూ పీపుల్ లివింగ్ ఇన్ జూడా అండ్ జెరూసలేం. ద లార్డ్ సేస్ టు యూ, డోంట్ బీ అఫ్రేడ్ ఆర్ డిస్క్రేడ్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ ఇస్ లార్జ్ ఆర్మీ. ద బ్యాటిల్ ఇస్ నాట్ యువర్ బ్యాటిల్, ఇట్ ఇస్ గాడ్స్. హల్లెలూయా. 15వ వచనం, యోధావారులారా, యెరూషలేం కాపరులారా, యోషపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడేకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. అందుకే పాట పాడే, యుద్ధము యెహోవాదే అని దేవుడి మాట చెప్పాడు కాబట్టి ఆ పాట పాడమని ప్రేరేపించబడ్డాను. ఏమన్నాడు? ఇప్పుడు నోట్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు, ప్రార్థన విన్నాను, ప్రార్థన విని దేవుడు, యూదావారులారా, ప్రజల్లారా, రాజా చెప్తున్న మాట ఏమంటే, దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ హెవెన్. అటువంటి గొప్ప సైన్యానికి భయపడవద్దు, యుద్ధం నీది కాదు, నాది. ఈ రోజుల్లో మనం బతుకుతున్నది మన సొంత ప్రయత్నాల వల్ల, సొంత బలం వల్ల, సొంత ఆరోగ్యం వల్ల మనం బతకడం లేదు. బతుకుతున్నది ఆయన వల్ల, ఆయన వచ్చిన జీవం వల్లే, ఆయన ఇచ్చిన జీవం వల్ల బతుకుతున్నాం అని నిర్ణయించుకో. అలా ఉన్నప్పుడే నీ యుద్ధాన్ని జయించగలవు. ఏ యుద్ధమైనా నీ ఎదుట, ఎటువంటి సమస్యలైనా ఎదుట, ఎటువంటి ఇబ్బందులైనా, ద లార్డ్ విల్ వైప్ ఇట్ అవుట్. మంచిది. మనం ప్రార్థన చేసినప్పుడు ఇట్లా మాట్లాడే ఒక వ్యక్తి ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా వ్యక్తి ఉండాలి కదా మనకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. అటువంటి వ్యక్తి ఉంటేనే ఆ వాక్యం వస్తుంది మన వద్దకు, అప్పుడు మనం భయపడం కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అప్పుడే మనం భయపడగలం. ప్రైజ్ ద లార్డ్. భయపడము, లేదంటే భయపడం వస్తుంది, భయం వస్తుంది, అప్పుడు మనం వండర్ఫుల్. ఏమన్నాడు? జహజీల్ అన్న మాటకు అర్థం ఏం తెలుసా అండి? జహజీల్ అన్న మాటకు అర్థం ఏం తెలుసా? హీ హూ వాచెస్ గాడ్ అండ్ గాడ్ వాచెస్ హిమ్. అటువంటి వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఏమండి అర్థము? హీ హూ వాచెస్ గాడ్ అండ్ గాడ్ వాచెస్ హిమ్. జహజీల్ అంటే దేవుణ్ణి నిదానించి గమనించి చూసేవాడు. వాచెస్ అంటే చూసి, దేవుణ్ణే చూసేవాడు. ఎప్పుడైతే ఒకడు దేవుణ్ణే చూస్తాడో, దేవుడు కూడా వాణ్ణే చూస్తాడు.
యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. తన ఎడల భయభక్తుల వారి హృదయమును వారిని బలపరచడానికి అని సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 16:9 అనుకుంటాను. చూడండి, రెండవ దినం వృత్తాంతం గ్రంథం చూడండి 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది. చూడండి, ఫర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ రన్ టు అండ్ ఫ్రో త్రూ అవుట్ ద హోల్ ఎర్త్ టు షో హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్ ఇన్ ద బిహాఫ్ దోస్ హూ హార్ట్ ఇస్ పర్ఫెక్ట్ టువర్డ్ హిమ్. నువ్వు ఆయనే చూస్తున్నప్పుడు ఈ హూ వాచెస్ గాడ్, గాడ్ వాచెస్ హిమ్. అందుకే మాట వచ్చింది అతని ద్వారా. అతనికి పేరు తగ్గిన వాడు అతను జహజీల్, ఈ హూ వాచెస్ గాడ్ అండ్ గాడ్ వాచెస్ హిమ్. అందుకే హిబ్రూ పేర్లంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఎల్, ఈ రోజుల్లో మనకు అర్థం కాదు, నీ కుమారునికి నువ్వు నీ పిల్లలకు పేరు పెట్టాలంటే దేవుని సమలో వేచి ఉండి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి పెట్టాలి. పేరుకు తగ్గ జీవితం ఉంటుంది నీకు. 99వ సంవత్సరంలో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి, అబ్రహామా ఇంకా అయిపోయింది, కథ ముగించింది, నేను నీ కూడా చేయాలనుకున్నాను, నీ పేరు అబ్రామ్ కాదు ఇక్కడ నుంచి అబ్రహాం. అబ్రామ్ అంటే బ్యారెన్నెస్, బ్యారెన్ అంటుంది. అబ్రహాం, అబ్రామ్ అంటే హానర్డ్ ఫాదర్ అంతే. కానీ అబ్రహాం అనగా అనేక జనములకు తండ్రి. ఎప్పుడైతే ఈ మాటలు ప్రజలు పిలిచి బోర్డు తీసాడు ఆయన ఇంటి ముందర నుంచి, అబ్రహాం ప్రాఫిట్ అని పేరు తీసి అబ్రహాం ప్రాఫిట్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ వచ్చి అబ్రహాం ఉన్నాడా, అబ్రహాం, ఇమీడియట్గా కుమారుడు పుట్టాడు. 3 నెలలకే మారిపోయింది సిచ్యువేషన్ అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మనం కూడా అలా దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మన పేరును బట్టి మన జీవితంలో కార్యములు జరుగుతాయి. చెప్పండి హల్లెలూయా. పేరు చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాం పేరు, జహజీల్. అందుకే మీరు మీ పిల్లలకు అటువంటి పేర్లు పెట్టాలి. ఓకే, ప్రార్థన చేసి వేచి ఉండి. సామ్యుయేల్ అంటే ఏమని అర్థం అంటే గాడ్ హెర్డ్, అందుకే ఆయన చేసిన ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు. మోసెస్ పుల్డ్ అవుట్, అక్కడి నుంచి బయటికి తీయబడ్డా, అందుకే ఇజ్రాయెల్ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ప్రియ తమ్ముడు చెల్లి కుటుంబమా, ఈ పని చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇంత ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళకి జవాబు ఎట్లొచ్చింది? జహజీల్ అక్కడ ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే నీది ఎప్పుడు దేవుణ్ణే చూసేవాడు, దేవుడు ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా సంఘమా, నా కుటుంబమా, తమ్ముడు చెల్లి, బ్రదర్ అండ్ సిస్టర్, యూ షుడ్ ఆల్వేస్ వాచ్ గాడ్. వెన్ యూ వాచ్ హిమ్, ద లార్డ్ వాచెస్ ఓవర్ యూ. ఆమేన్. బెత్తనీ గ్రామానికి వచ్చినప్పుడంతా ఆయన చేరు మీద కూర్చుంటే కింద కూర్చొని మరియా ఇట్లే ముఖానికి చూస్తూ ఉండేది. ఆయన ఆమెనే చూస్తున్నాడు. భయంకరమైన పరిస్థితి వచ్చింది, సహోదరుడు చనిపోయాడు. ప్రభు వచ్చి లేపాడు. ఎవరి మాట విన్నాడు? మేరీ ఏడుస్తూనే తట్టుకోలేడు ఆయన, ఆయనే ఏడ్చాడు. ఈ ఊ వాచెస్ గాడ్, గాడ్ వాచెస్ హిమ్. చూడండి, దేవుని చూస్తున్నావు అట్లా ప్రతిరోజు ప్రార్థనలో? దేవుని వైపు చూస్తూ ఉన్నావు ప్రతిరోజు? ఒక సమయాన్ని నిర్ణయించుకొని ఆయన సమయం ఆ టైంకి వచ్చి ఆయన్నే చూస్తున్నావా, అంటే లోకం వైపు చూస్తావా? యేసయ్య చేతులను చూడకూడదు మనం ఏమైనా ఇస్తాడని. యేసయ్య ముఖాన్ని చూడాలి. ముఖంలో నుంచే మనకు సమస్తం వస్తుంది. ఒకవేళ చేతులు చూడొచ్చు, ఆ గాయం నా కోసమైంది కదా ప్రభువా, ప్రైజ్ గాడ్. ఆయన ముఖ కాంతిలో మనకి సమస్తం కూడా ఉంది. ఒక మాట వచ్చింది, బ్యాటిల్ ఇస్ నాట్ యువర్స్, ఇట్స్ మైన్. జహజీల్ చూశాడు, దేవుడు మాట్లాడాడు. అలా ప్రియ తమ్ముడు చెల్లి, మనం దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడే ఈ భయంకరమైన యుద్ధాల్లో పరిస్థితుల్లో దేవుడు మీ జీవితాల్ని మార్చేయగలడు. చెప్పండి హల్లెలూయా. మాట వస్తేనే యోషపాదు లేచి నిలబడినాడు. 20వ వచనం ఏమంటుంది దశ? అందుకే దీన్ని 2020 అంటాం. ఈరోజు మనం 2020లో ఉన్నాం కదా, 2020 కదా, ప్రైజ్ గాడ్, రైట్? 2020 చూడండి, 20వ అధ్యాయం
20వచనం. జోషపాత్ ఆర్మీ వెంట్ అవుట్ ఇన్ టు ద డెజర్ట్ ఆఫ్ టెకోవా ఎర్లీ ఇన్ ద మార్నింగ్. యాజ్ దే వర్ స్టార్టింగ్ అవుట్, జోషపాత్ స్టూడ్ అండ్ సెడ్, లిసన్ టు మీ పీపుల్ ఆఫ్ జూడా అండ్ జెరూసలేం, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ హిస్ ప్రాఫిట్ అండ్ యూ విల్ సక్సీడ్. చెప్పండి హల్లెలూయా. అంతట వారు ఉదయమనే లేచి తెకోవా అరేమునకు పోయిరి. వారు పోచుండగా యోషపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాటను వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతజ్ఞత గుదురగుదురు అని చెప్పాను. హల్లెలూయా. మన ఇండ్లలో ప్రతి ఒక్కరు ప్రవక్తులుగా ప్రవక్తనిలుగా లేవాలి. నీ పరిస్థితులు వస్తున్నప్పుడు మోకరించి ప్రార్థన చేసే దేవుని దగ్గర నుంచి ఒక వర్డ్, అప్పుడే మనం ధైర్యంగా బతకగలం. ఈరోజంతా సమస్య ఏం తెలుసా, ఎంత మంచి బిలీవర్ అయినా వర్డ్ లేదు నీ దగ్గర. ఆ మాట ప్రభు దగ్గర నుంచి రాకపోయేసరికి భయపడి వెనక్కి వెళ్ళిపోయి ఇబ్బందుల్లో పడ్డాం. జహజీల్గా ఉండాలి మనం ఈరోజు. హీ హూ వాచెస్ గాడ్ అండ్ గాడ్ వాచెస్ హిమ్. నువ్వు ఆయన్ని చూస్తున్నప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. యోషపాతు ధైర్యంగా ఇప్పుడు యుద్ధానికి పోయితాడు. ఏం చేశాడు యోషపాతు? ఆమేన్. ఇది ఒకటి, జోషపాత్ లిసన్ టు ద పీపుల్స్ అడ్వైస్, దెన్ యూ చూస్ మెన్ టు బి సింగర్స్ టు ద లార్డ్ టు ప్రైజ్ హిమ్ బికాస్ హీస్ హోలీ అండ్ వండర్ఫుల్. యాజ్ ది మ్యాచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆర్మీ దే సెడ్ థ్యాంక్ ది లార్డ్ బికాస్ హిస్ లవ్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. ఇది ఒకటో వచనం. మరియు అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవా స్తుతించిన గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యముల ముందర యెహోవా కృప నిరంతరముండును ఆయన స్తుతించిన స్తోత్రం చేయుటకు వారిని నియమించారు. ఇప్పుడు యుద్ధానికి ఎట్లా పోతారండి? యాక్చువల్గా గన్నులు, సామాగ్రి, అప్పట్లో అయితే కత్తులు, బో నేరో తీసుకోవాలి. ఏం చేశాడు ఇప్పుడు? ఇద్దె చూడండి, దేవుని మాట వింటేనే భయం పోయిందా? భయం పోయింది కనుక ఏ నాకు అవసరమే లేదు, యుద్ధం యెహోవాది అన్నాడు కదా, నాకు యుద్ధం నేనుగా చేసేది ఇప్పుడు ఆయనే. అంత తీసుకో, గిటార్, కీబోర్డ్ అంత తీసుకొని ఇప్పుడు ఏం పాట పాడుకుంటూ పోయినారు? కీబోర్డ్, గిటార్ అంత తీసుకొని ఏం పాడుకుంటూ పోయినారు? యుద్ధము యెహోవాదే, ప్రైజ్ గాడ్. యుద్ధము యెహోవా, ఆమేన్. చూడండి, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యుద్ధం విచిత్రం ఉంది కదా, ఇదే అండి సూపర్ న్యాచురల్. ఇటువంటి విచిత్రమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన చూసినప్పుడు, ఆయన నిన్ను చూసినప్పుడు, ఆయన కను దృష్టి పెడితే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోతాయి. అలా నువ్వు ఆయన చూసినప్పుడు ఆయన నీ ముఖ కాంతి కను దృష్టి నీ మీద పడితే అబ్బా, ప్రైజ్ గాడ్. ఈరోజు మనుషులు చూడాలి, అధికారులు చూడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, సెలబ్రేట్ చూడాలి, పరిగెత్తుకుంటూ వాళ్ళకి అడిగిపోతారు, ఏం జరగదు ఆయన్ని చూసినప్పుడు. ప్రైజ్ గాడ్. నీ సమస్యలంతటికి జవాబు ఆయనే, ఆయన దగ్గరే జవాబు ఉంది. ప్రైజ్ గాడ్. ప్రార్థనలో నువ్వు ఆయన్ని చూస్తూ ఉండాలి, ఆయన నిన్ను చూస్తాడు. ఇక్కడ ఏమంటుంది బైబిల్లో చివరికి మనం చూస్తే, బెరేకారు లోయ స్తుతి లోయ అయిపోయింది. ప్రైజ్ గాడ్. అక్కడ పోయి యుద్ధం చేయాల్సింది, పోయి 3 రోజులు ఆ సైన్యం అంతా పడిపోయింటే వాళ్ళ దగ్గర నుంచి కొల్ల సొమ్ము అంతా దోచుకుని వచ్చింది. అట్లా మారుతుంది నీ స్థితి, భయపడుతూ ఏమి లేకున్న పరిస్థితిలో ప్రభు నిన్ను ఆశీర్వదించి, ఓ అంత ఆశీర్వాదాలు ఇంకా చాలు ప్రభువా, అనంత బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆమేన్. పాట ఉంటుంది బ్రెక్స్ మ్యాన్ కాంతి పాట. ఈ పాట, బెరేకావిన్ కూడువోం కర్తర్ నల్లవర్ என்று பாடுவோ ஆடுவோ, பெரேக்காவின் கூடுவோம் கர்த்தர் நல்லவர் என்று பாடுவோ ஆடுவோ. ఏమంటది? బెరేకాలు వచ్చేది, ప్రభు మంచోడు అని స్తుతి పాట గంతులు వేల. సమాధానం తందారే పాడువో, సంతోషం తందారే పాడువో, సంతోషం తందారే పాడువో,
பேரே காவின் கூடுவோம் கர்த்தர் நல்லவர் என்று பாடுவோம் ஆடுவோம். யுத்தானிக்கு பயப்படுத்தூ போயவாళ్ళు యుద్ధానికి పోయేటప్పుడు సంతోషంగా పాటలు పాడుకొని అది మన పరిస్థితి చెప్పండి. హల్లెలూయా. దిస్ ఇస్ వి హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నవాళ్ళు మనం. ప్రైస్ గాడ్. సో స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ టుడే. ఆమెన్. దిస్ ఇస్ ప్రయర్. ఈరోజు ఏం నేర్చుకున్నాం? జహజీల్ ఎప్పుడు కూడా ఆయనే చూడాలి, ఆయనే చూస్తున్నప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు ఆయన్ని చూస్తే ఆయన నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను చూసినప్పుడు నీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతుంది. ఆయన దగ్గర నుంచి ఒక మాట వస్తుంది, ఆ మాట నీ భయమును నీ పరిస్థితులన్నీ కూడా మార్చేస్తుంది. ప్రార్థన చేద్దామా? అందరు రండి, తల వంచి ప్రార్థన చేద్దాం. అందరు తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, మహా గొప్ప తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడారని బట్టి స్తోత్రం. మేమందరం కూడా హీ హూ వాచెస్ గాడ్ అండ్ గాడ్ వాచెస్ హిమ్. మేమెప్పుడు కూడా మిమ్మల్ని ఏం చూస్తున్నా, మీరెప్పుడు కూడా మమ్మల్ని ఏం చూస్తున్నాడు ప్రభు. ఈ వాక్యం మా జీవితాలు స్థిరపరచండి. మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి వైరస్ అంటదు, ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వవు, ఎటువంటి కొరతలు ఉన్నా మీరు తీరుస్తారు. ఏది వచ్చినా కూడా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తారు. ఏది తాకాలని తాకినా మీరు దాని నుంచి మమ్మల్ని విడిపిస్తారు, ఎందుకంటే మీరు మమ్మల్ని చూస్తున్నారు కనుక. అటువంటి నిదానించి ప్రతిరోజు మిమ్మల్ని చూసే అనుభవం జహజీల్ మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని స్థిరపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతున్నాను. భయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ చేతిని తీసుకొని మీ హృదయం మీద పెట్టుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను. ఓకే, సారీ, మీ చేయి తీసుకొని మీ తల మీద పెట్టుకోండి. నేను ప్రార్థన, భయం వెళ్ళిపోవాలి మీ దగ్గర నుంచి. ఆమెన్. ఫియర్ షుడ్ రన్ అవే. ఆమెన్. రైటా? ఈరోజు భయం పోవాలి. ఇదే మాట దేవుడు మనతో మాట్లాడేది, భయం పోవాలి. ఆ భయం వల్లే చాలామంది ఇబ్బందులు పడి చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవ, నైనా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో భయపడుతుండగా నేను దాన్ని ఎదిరిస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వాళ్ళ మీద ఉన్న భయం వెళ్ళిపోను గాక. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యాకోబు 4:7 అంటుంది, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి వాడిని యొద్ద నుంచి పారిపోవును, వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తున్నాం వారిని వారి కుటుంబంలో నుంచి. No more here. Set them free. If the Son sets you free, you are free indeed. Kumarini swatantruluga chesthe nuvu swatantruduve, swatantruraluve. Thank you Lord. Yesu naamamulo. Amen. Amen. Well, God has delivered you. Ee samayamlo prarthana chestam. God is going to హీల్ యూ. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, కొంచెమంది ఈవెన్ ఈ వైరస్ చేత బాధపడుతున్నారు. మీ చేయంతి కూడా మీ నెత్తి మీద పెట్టుకోండి. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థ, భయపడవద్దు. దేవుడు ఒక గొప్ప స్వస్థతను, విడుదలను మీ జీవితంలో దయచేస్తాడు. ఐ విల్ ప్రే ఫర్ ఆల్ ద పీపుల్ దోస్ హూ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్ హాస్పిటల్లో ఉన్నీ. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూస్తూ హాస్పిటల్లో ఉన్నట్లయితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద కూడా మీరు చేయి పెట్టండి. నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఇంట్లో ఉంటే పెట్టుకోండి, మీరే పెట్టుకోవాలని పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే మీకు నొప్పులు ఉన్నాయో లేదా తల మీద చేయి పెట్టండి. విల్ ప్రే టుడే. ఐ బిలీవ్ గాడ్ విల్ హీల్ యూ. ఆమేన్. దేవుడు నేను స్వస్థపరుస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటా అన్నాడు ప్రభు.
I will send my word and heal them. And note ayado kirtana ide vachanam antadu prarthana cheddama. Chethulu pettara parishuddhamaina maa deva maha gopa tandri meeku vandanalu. Meenu swasthaparchu devudu ani mee vakyam nirgama kaandam 15:26 antundi. I am the Lord who heals you, Jehovah Rapha. 107వ కీర్తన 20వ వచనంలో నా వాక్కును పంపి నేను వారిని బాగు చేస్తానన్నావు. యిర్మీయా 30:17లో నీ ఆరోగ్యాన్ని నీకు తిరిగి ఇచ్చి నీ గాయములంతా నేను బాగు చేస్తానన్నావు. పేతురు 1 పేతురు 2:24లో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని మీ వాక్యం అంటుంది. ఈ క్షణంలో ఇప్పుడే వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత వెళ్ళిపోను గాక. రిసీవ్ యువర్ హీలింగ్ రైట్ నౌ. ప్రతి వైరస్ చనిపోను గాక. క్రిములు బీపీ షుగర్ నార్మల్ అగును గాక. ప్రతి అవయములు హార్ట్ కిడ్నీస్ లంగ్స్ లివర్ బ్రెయిన్ బి హీల్డ్ బి రీక్రియేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ యువర్ హీలింగ్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Every pain and every wound in the body disappear in Jesus' name. Every clots in the blood, in the brain, be disappear. Every heart problem be healed. Thank you, Lord. Yesu namamlo prarthistunnamu tandri. Amen. Hallelujah. God bless you. ఆర్థిక ఇబ్బందుల్లో వెళుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఫైనాన్షియల్గా వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో మీ చేతిని మీ చేయిని మీ తల మీద పెట్టుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి వీళ్ళని విడిపించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 అంటుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప అనేది ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను అని. మీరు మా ప్రతి అవసరతను తీర్చే దేవుడు. ఇప్పుడే మీరు ప్రతి అవసరతను తీర్చండి. తిరిగి వారు వ్యాపారాన్ని దీవించండి, వారు ఉద్యోగాన్ని ఆశ్రయించండి, అనేక ద్వారములు తెరవండి, అప్పుల బాధల నుంచి విడిపించు ప్రభు. మార్టిగేజెస్ అంతా క్యాన్సిల్ అవును గాక, తిరిగి వచ్చేయను గాక. వారి జీవితాలు గొప్ప నెమ్మది సమాధానం సంతోషం దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఉద్యోగం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మీ చేతిని మీ హృదయం దగ్గర పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన మా దేవ, ఇప్పుడే వీళ్ళ జీవితంలో ఒక మిరకిల్ జరుగునుగాక. ఎక్కడైతే వీరికి లైఫ్ పార్ట్నర్ పెట్టావో వాళ్ళని జతపరచండి. ఎక్కడైతే జాబ్ కోసం సెట్ చేసి డోర్స్ ఓపెన్ అగునుగాక. రైట్ నౌ రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చి వారి జీవితాల్లో సెటిల్ చేయండి. ఇలాగుండడం మీ చిత్తం కాదు. యవనస్థల్ని దీవించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే ప్రార్థన చేస్తాం ఈ సమయంలో. పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మీ చేతులు మీ తల మీద పెట్టుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, చిన్నపిల్లలు యవనస్తులు అందరూ కూడా చదువుకుంటున్నారు, మీ పరలోక జ్ఞానం నింపండి ప్రభు. వాళ్ళ ప్రతి సబ్జెక్ట్స్ వాళ్ళకి అర్థం అవడం లేదు, ఎంతో టఫ్గా ఉంది ప్రభు. స్కూల్ కాలేజెస్ లేక ఆన్లైన్లో చదువుతున్నారు దేవా. వాళ్ళ అర్థమయ్యేటట్లు మీ విజ్డమ్ జ్ఞానం అండర్స్టాండింగ్ దయచే. వారి మీద మీ చేతులు పెట్టండి ప్రభు. గొప్ప జ్ఞానవంతులు అగుదురుగాక, వాళ్ళకి ఎగ్జామ్స్లో పాస్ అవుతురుగాక, మంచి మెమరీ పవర్ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కుటుంబంలో గొప్ప సమాధానం నెమ్మది కోసం ప్రార్థన చేద్దాం. విడిపోయిన కుటుంబాలను జతపరచబడును గాక. కుటుంబాల్లో ఎటువంటి గొడవలు లేకుండా అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ కలుసుకుందరు గాక. గొప్ప సమాధానం దేవుడు తీసుకొచ్చినట్లు ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధమైన దేవా, ఈ సమయంలో కుటుంబాల గొప్ప సమాధానం, విడిపోయిన కుటుంబాలు భార్య భర్తలు తిరిగి కలుసుకుందురుగాక, పిల్లలు తల్లిదండ్రులు లోబడుదురుగాక, విడిపోయిన బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్స్ అందు తిరిగి క్రీస్తులో కలుసుకుందురుగాక, క్రీస్తు ప్రేమలో నడుచుదురుగాక. గొప్ప సమాధానం నెమ్మది ఈ గృహాలు అంతటికీ దయచేయండి. వీడు చేస్తున్నందుకు వందనాలు. అలాగే ఎవరెవరైతే ఇంకా రక్షించబడలేదు వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరి చేతులెత్తి థ్యాంక్స్ చెప్తామా. ప్రభు మన ప్రార్థనలన్నీ విన్నాడు, థ్యాంక్స్ చెప్తామా. ప్రార్థనలు విన్నాడు, వాక్యం మనం మాట్లాడారు, ప్రభు థ్యాంక్స్ చెప్తాం. ప్రభు మీకు వందనాలు. అందరి చేతులెత్తి మీ వాక్యను బట్టి స్తోత్రములు. మీ మా ప్రార్థనలన్నిటికి మీరు జవాబు ఇచ్చారు, మీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ గాడ్. మీ ప్రార్థన విన్నపాలు, ముఖ్యంగా మీరు ప్రార్థన చేయాలి, మాకు కూడా పంపించండి, ప్రార్థన చేస్తాం. మీ టెస్ట్ మనీస్, మీ కామెంట్స్ పంపించండి, ప్రార్థనలో ఏం జరిగిందో తెలియజేయండి. ఓకేనా? ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. బి ఎ జహజీల్. ఏందని? యు వాచెస్ గాడ్ అండ్ గాడ్ వాచెస్ యు. షలోమ్.